మీ పిల్లల్ని ఫారెన్ లో చదివించాలనేది మీ కల మీ కలని నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం नमस्ते वेलकम टू आवर चैनल नेनु पद्मनी प्रस्तमंत प्रमुख आध्यात्मिकवेत्त सूर्य उपासकुलु सन स्पिरिचुअल सोसाइटी फाउंडर विक्रमादित्य गारु चाला रोजुल तर्वात मन चैनल कु वच्चारु नमस्ते सूर्य चिक्कवरंलो मीरु दीक्ष तीसुकोनी अक्कड स्पेंड चेसिन टाइम लो ओक गुडिकि वेल्लिनट्टुन्नारु कदा सर ब्रह्मलिंगेश्वर स्वामी आलय పంచాయతనంతో కూడుకున్నటువంటి ఆలయం ఆ ఆలయం విశేషాలు ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను అలాగే ఆలయంలో ఏమన్నా మాకు నేను కూడా చూసి తను తీరేలా చూసేలాగా ఏమైనా వీడియోస్ అవేమైనా ఉన్నాయా ప్రేక్షకులకు చూపిద్దామా చూపించాలమ్మా చెప్పాలి తెలియాలి ఎందుకంటే సర్వాంతర్యామి అయినటువంటి స్వామి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని చోట్ల కాన్సంట్రేటెడ్ కాస్మిక్ ఎనర్జీస్ ఉన్నాయని గుర్తించడం కోసం అంటే మనకు వచ్చే కష్టాల నుంచి కావచ్చు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి मन रीचारज अवटा की मैं सेल फोन चारजिंग अब मैं इतक्कुंटा एक् पिन्दा इतकत इंत कदा चारजर लेते चारजर अड़ता इला स्वामी अटे अगोचर का उन्ना गोचर प्रांताल मनजेपड़ कोई कोई प्राता अभी विजयवाड़ गवर अटे ने तरवा नूस्तूटे चाल मंदद अड़वा तप पेदरी वैशिष्यम गुरी इंका एनो अद्भुत ఎంత దూరం మన చిక్కవరం గుడి నుంచి ఎంత దూరం చిక్కవరం చిక్కవరం గ్రామ అక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్ అంతే దగ్గరే పక్కనే అంటే మీకు చిక్కవరం ఆ మన ఆంజనేయ స్వామి గుడి నుంచి చూస్తుంటే ఒక దూరంగా ఒక కొండ కనిపిస్తుంది ఆ కొండ మీద ఈ స్వామి కనిపిస్తూ ఉంటాడు బ్రహ్మలింగేశ్వర బ్రహ్మ సూత్రంతో ఉన్నటువంటి ఏకశిల ఏకశిల మీద చెక్కబడినటువంటి స్వామి ఏంటి సార్ చెప్పండి వైశిష్ట్యం ఏంటి ఇక వైశిష్ట్యం ఏముందమ్మా అంటే అక్కడ అది 1400 ఎకరాల చెరువు ఆయకట్టు పెద్ద చెరువు అది 1400 ఎకరాలు కొండ చుట్టూ పెద్ద చెరువే అంటే ఆ చిక్కవరం ఆ జిల్లా మొత్తానికి ఆ నీరు సరిపోదు వ్యాపారానికి సరే అంటే ఉపయోగంలో లేదు ఉపయోగంలో రాట్ నీరో నీరో అని మనం ఇది వాడుతుంటాం సరిగ్గా దాన్ని పోషణ చేసుకొని వాడుకోగలిగితే అద్భుతమైనటువంటి వ్యాపారం చేయొచ్చు అక్కడ చుట్టూ ఉన్నటి కొండలు మునీశ్వరులు తపస్సు ఆచరిస్తున్నటువంటి మునీశ్వరులు అక్కడ ఎందుకు ఉన్నాయి ఆ చుట్టూ కొండలు అద్భుతమైనటువంటి ఛాయ మీకు అక్కడ హేమాచల నరసింహస్వామి దేవాలయం కూడా అంటే ఇంకొంచెం ముందుకు వెళ్తా నేను చూడడానికి టైం సరిపోలేదు అవలేదు 3 రోజుల దీక్ష కాబట్టి ఆ దీక్ష పూర్తి చేసుకుని దర్శనానికి వెళ్ళాను అంటే ఇప్పుడు మనం చూడండి కాశీ వెళ్తే 9 రోజులు దీక్ష అయిన తర్వాత బయటికి వెళ్ళాలి అలా ఏంటంటే నేను కేవలం ఆ దేవాలయంలో ప్రాంగణంలోనే 3 రోజులు అక్కడే ఉన్నాను బయట ఎక్కడికి వెళ్ళలేదు అసలు ఆ ఊర్లోకి కూడా వెళ్ళలేదు దేవాలయంలోనే అక్కడ ఉన్నటువంటి నేను వాడుకుంటూ అక్కడే ఉన్నాను అయిపోయిన వెంటనే మర్నాడు ఉదయం బయలుదేరి స్వామివారు అంటే ఆ రోజు అంటే మనం సంక్రాంతి జరుపుకుంటాం కదా ఏది జనవరి నెలలో మకర సంక్రాంతి జరుపుకుంటాం అసలు ఒరిజినల్ గా సూర్య సంక్రమణం ఆ రోజు వృషభ సంక్రమణం జరిగింది వృషభ రాశిలో స్వామి ప్రవేశించినప్పుడు నేను పైకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని రుద్రాభిషేకం చేయించుకోవడం జరిగింది నేను అది చేయించుకోలేదు స్వామి చేశారు రమ్మని పిలిచారు అక్కడికి వెళ్ళడం జరిగింది అది పంచాయతన క్షేత్రం పంచాయతన ఎవరెవరు ఉన్నారు పరివారం తూర్పులో స్వామివారు సూర్యనారాయణమూర్తి దక్షిణ మనకి ఈశాన్యంలో విష్ణుమూర్తి అన్నవరం సత్యనారాయణ స్వామి రూపంలో ఇక వెనకాల అమ్మవారు సూర్యుడికి ఎదురుగుండా గణపతి సత్యనారాయణ స్వామికి నా విష్ణుమూర్తికి వెనుకగా అమ్మవారు భ్రమరాంబిక మధ్యలో శివ పంచాయతనం ఇది ఏకలింగం మంచుమించు అది 7.5 అడుగుల పైనే ఉందంట ఏంటి శివలింగమా శివలింగం అద్భుతం ఆ వైబ్రేషన్స్ అంటే పెద్దగా ప్రాచుర్యం లేదు ఎందుకంటే అది కొండ మీకు అది పంచగిరిలా ఉంటుంది తిరిగి మరి వెళ్ళడానికి యాక్సెసిబిలిటీ ఉందా ఆ బళ్ళ మీద అట్ల మీద వెళ్ళొచ్చు యాక్సెసిబిలిటీ బాగుంటుంది అది ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఆహ్లాదం ఆధ్యాత్మికత ఉంటుంది అద్భుతమైనటువంటి ఆహ్లాదం ఉంటుంది ఏముంది దర్శనం చేసుకున్నాక మీకు కలిగినటువంటి అనుభవం నేను ఎంటనే అడిగా స్వామి ఇక్కడ ఉండడానికి వసతి సదుపాయాలు ఉన్నాయా అని అడిగా ఉన్నాయి స్వామి అంటే నాకు అక్కడ ఉండిపోవాలనిపించింది ఆ స్వామి సేవ చేసుకుంటూ మీకు నేను నా స్వామి సూర్యనారాయణమూర్తి ఉన్నారు అది తీవ్రతి పారాయణం చేశాను స్వామికి ఏమో రుద్రాభిషేకం చేయించు అమ్మవారికి అష్టోత్తరం గణపతి పూజ ఇవన్నీ చేయించాను ఇక్కడ భైరవుడు కాపలా కాస్తూ ఉన్నాడు రెండు భైరవులు ఇద్దరు భైరవులు ఉన్నారు అక్కడ తీసుకెళ్ళిపోదామని ప్రయత్నం చేశారంట
సజీవంగానా? అంటే సజీవంగా ఉన్నారు స్వామి, తీసుకెళ్లిపోదామని ప్రయత్నం చేస్తే ఎవరో వచ్చారు పూజలు చేయించుకోవడానికి వచ్చి బండ్లు వేసుకుని వెళ్ళిపోతుంటే. పెద్ద పెద్దవా? ఎంత ఉన్నాయి? చిన్నవి చిన్నవే. చిన్న వైరవలా తీసుకెళ్లిపోదాం ప్రయత్నం చేసి అవి చాలా అల్లరి చేసేసి మళ్ళీ వెనక వచ్చి ఎక్కడికి వెళ్ళవు. రెండు అక్కడే ఉంటాయి. రెండు అక్కడే ఉంటాయి. ఆ కేతుగ్రస్తమైనటువంటి క్షేత్రం అని చెప్పవచ్చు. కేతు దర్శనం అవుతుంది ఎలా అంటే వృక్ష రూపంలో అతిపెద్ద మనకంటే కేతు గ్రహానికి వృక్ష రూపంలో మాట్లాడుకుంటూ ముసిని వృక్షాన్ని మాట్లాడుతాం. ముసిని చెట్టు కేతుకి ప్రతీక. అక్కడ మీకు ఆగ్నేయంలో కేతు ముసిని వృక్షం ఉంటుంది బిల్వ దళాలతోటి. అద్భుతం అమ్మ క్షేత్రం. చూసి ధరించాలి, ధరించాలి తప్ప. తప్పకుండా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి, వెళ్ళాలి, స్వామి దర్శనాన్ని చేసుకోవాలి అంటే. ఇంకా ఎన్నున్నాయమ్మా, అసలు ఎందుకు అలా ఉండిపోయినవి ఎందుకు తెలుసుకోలేదు? ఎప్పుడు ప్రకటితం అవ్వాలి అప్పుడే అవుతాయి. అంతే, ఇప్పుడు ప్రకటితానికి సమయం అయింది, లోపలికి ఇంకా వెళ్ళాను, ఇంకా అద్భుతాలు ఉన్నాయి, నేను చూపిస్తాను. ఆ ముసి వృక్షాన్ని కూడా చూపిస్తాను. తప్పకుండా వీడియోస్ ఒకసారి ఇప్పుడు ప్రేక్షకులకు చూపిద్దామా సార్? మీరు మన పంచాయతీ క్షేత్రంలో స్వామివారి రుద్రాభిషేకం ఆ వీడియో పెడతాను, చూడండి. తప్పకుండా వీడియోస్ ప్లీజ్. శివ శివ శంకర భక్తవర శంకర గంగాధర శంకర కరుణాకర మామ భవ సాగర గంగాధర శంకర కరుణాకర మామ భవ సాగర అతర్చుకోవాలి.